బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పులియని పోయినపల్లి ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మహిళా విద్యాలయాన్ని తన భార్య ప్రోత్సహించి స్థాపించాడు. వితంతు మహిళల కోసం ఒక గృహాన్ని స్థాపించి వారిని ఆదుకున్న గొప్ప మహనీయుడని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, ఎంపీటీసీలు అక్కనపల్లి ఉపేందర్, సర్పంచులు అతికం లచ్చయ్య, చిండం రమేష్, టీఆర్ఎస్ నాయకులు మేడుదుల మల్లేశం, గుంటి శంకర్, సంబా లక్ష్మీరాజం, ఈడుగ స్వామి, జూలపల్లి అంజన్రావు తదితరులు పాల్గొన్నారు. కీర్తి చెట్లైన జ్యోతిరావు పుల్లే గారి 195వ జయంతిని, అలాగే బాల్య వివాహాలు రద్దు కావాలనే ఆలోచనను మహాత్మా జ్యోతిబా పూలే యొక్క జయంతి ఉత్సవాలు మన బోయినపల్లి మండల పరిషత్ ఆవరణలో జరుపుకోవడం జరిగింది. మరి జ్యోతిబా పూల ముఖ్యమంత్రి గారు కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచి నడిపిస్తున్నారు కాబట్టి మరి ప్రజలందరూ బడుగు బలహీన వర్గాలందరూ వారి యొక్క ఆశయాలను సాధించే దిశగా ఉండాలని కోరుకుంటూ